సమస్యలు తీర్చడానికి అన్న క్యాంటీన్ పెట్టడం జరిగిందని టీడీపీ నాయకులు సురేష్ నాయుడు అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తిరిగి టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఆయన తెలియజేశారు. ప్రొద్దుటూరు తరపున తనకి సీట్ ఇస్తే అందర్ని కలుపుకొని నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామంటున్న టీడీపీ నాయకులు సురేష్ నాయుడుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆకలి తీర్చలేనంతగా పేదల కోసము నిత్యము దాదాపు 8 నెలల నుంచి కూడా ఒక్క రోజు కూడా మిస్ కాకుండా నిత్యం వేలాది మందిలు కూడా ఆ అన్నదానం పెడుతున్నటువంటి సీఎం సురేష్ నాయుడు మనతో ఉన్నారు. రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు రోజుకు వేలాది మందికి ఆకలి తీర్చున్నటువంటి సీఎం సురేష్ నాయుడు ప్రస్తుతం ఎందుకు ఈ అన్నదానం క్యాంటీన్ ప్రారంభించారు, ప్రారంభించాల్సిన అవసరం ఏంటి, రాజకీయాల్లో తన యొక్క భవిష్యత్తు ఏంటి అనేటువంటి విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది అవుతుంది, రోజుకి ఎంతమంది ఈ యొక్క భోజనాన్ని ఇక్కడ తినడం జరుగుతుంది? మొదటిగా 99 TV వారి యాజమాన్యానికి వారి ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ అన్నా క్యాంటీన్ అనేది తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థాపించబడినది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో 2-3 చోట్ల ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలిని తీర్చేదానికి అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఎన్టీ రామారావు ఆశయము కూడు గుడ్డ ఇల్లు ఈ 3 తప్పకుండా ఆయన ఆశయం కాబట్టి ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు అన్నీ తీర్చుకుంటూ ప్రజల్లో మందలం పడి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పెట్టినాక గతంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు అంతా మూసేయడం జరిగి చాలా అరాచకానికి పాల్పడ్డాడు. గత 8 నెలల ముందు మాకు ఈ అన్నా కార్యక్రమం అన్నా క్యాంటీన్లు మన పునర్జించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ప్రొద్దుటూరులో నడి ఒడ్డున పిఎన్ఆర్ కళ్యాణ మంటపంలో ఆఫీస్ కానీ అన్నా క్యాంటీన్ కానీ ఏర్పాటు చేసి డైలీ 5000 మందికి మేము అన్నా క్యాంటీన్ ప్రతిరోజు ఉచితంగా ఎలాంటి స్తందాలు కానీ ఇంకోటి కానీ వసూలు చేయకుండా ఉచితంగా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇది ఇప్పుడు రేపు 26వ తారీఖు సోమవారానికి 200 రోజులు పూర్తి అవుతుంది. 10 లక్షల మందికి ఇంతవరకు 26వ తారీఖు మేము అన్నం పెట్టడం జరిగింది. నాకు కలిగినప్పుడు ప్రజలకు సేవ చేసి ప్రజల్లో మంచి గుర్తింపు పొంది నేను చంద్రబాబు నాయుడు టికెట్ అడిగితే నాకు ఇస్తాడనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముందుకు పోవడం జరిగింది. ఇప్పుడు ప్రజలు మన్ననలు పొందినాం, తప్పకుండా నాకు టికెట్ వస్తుందని నేను ఆశిస్తున్నా. సార్, ఇప్పుడే మీరు ఇంటింటి కూడా ప్రచారం ప్రారంభించారు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, ప్రజలు మీ దృష్టికి సమస్యలు ఏ విధంగా తీసుకొస్తుంటున్నారు? మొదటిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి ప్రోగ్రాంలో 6 స్కీములు పెట్టి కరపత్రాల ద్వారా ఇంటింటికి ప్రచారం చేయడం, అందరూ తెలుగుదేశం నాయకులందరూ కూడా రాష్ట్రంలో ఆయన ఆదేశాల ప్రకారం ప్రచారం మొదలుపెట్టారు. మేము కూడా గత 17వ తారీఖు నుంచి ఇంటింటి పూజలు చేసి స్వామివారికి ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టాం. ఉదయం 1 వార్డు, సాయంత్రం 1 వార్డు, రోజు మున్సిపాలిటీ ఏరియాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నాం. దీనికి భారీగా ప్రజల్లో స్పందన వస్తుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రజలు ఆశిస్తున్నారు. సార్, ఇప్పటికే టీడీపీలో ప్రొద్దుటూరు అభ్యర్థులుగా చాలామంది తెర మీదకి వస్తున్నారు, ఒకవేళ మీకు పోటీ ఇస్తే ఇక్కడ వైసీపీ కూడా గట్టిగా ఉంది, గెలిచేది మేమే కూడా అని వాళ్ళు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వైసీపీ పార్టీని ఎలా గట్టిగా ఎదుర్కోబోతుంటున్నారు? ఏ పార్టీలో అయినా ఆశావాహులు ఉంటారు. మేము మా తెలుగుదేశం పార్టీలో మేమందరము నాకు ఓటు వేయండి నాకు ఓటు వేయండి అని ఎవరు కూడా అడగడం లేదు. 3 అభ్యర్థులు తిరుగుతున్నాం, 3 అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమనే మేము అడుగుతున్నాం. ఎవరికి టికెట్ వచ్చినా అన్నదమ్ముల మాదిరి కలుగజేసుకొని కలిసి పనిచేసి ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే వైఎస్ఆర్సీపీలు అయితే వాళ్ళు ఎమ్మెల్యే నాకు ఓటు వేయండి అంటున్నాడు,
శివచంద్ర రెడ్డి నాకు ఓటేయండి అంటున్నాడు, ఇర్ఫాన్ బాషా మైనార్టీలకు నాకు ఓటేయండి అని తిరుగుతున్నాడు, ఆశావాకులు వాళ్ళ పార్టీలో కూడా ఉన్నారు, మాకన్నా ఎక్కువ స్వతంత్రంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, మేము ఐకమత్యంగా బిహేవ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా అధ్యక్షుడు సెంట్రల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకోవడానికి మేమంతా సర్వసిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పార్టీ గెలుపు కోసమే మేము పనిచేస్తాం. అందుకే అన్నా క్యాంటీన్ పెట్టి ఉచిత సేవ కూడా చేస్తున్నాం. ఇది సీఎం సురేష్ నాయుడు గారు చెప్తున్నటువంటిది. ప్రతిరోజు కూడా నిత్యము వేలాది మందికి కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఆదేశిస్తారో వాటి ప్రకారం నడుచుకుంటాం. నేనైతే ఆశిస్తున్నాను తప్పకుండా నాకే సీట్ ఇస్తారనేటువంటి ఆ ఆశాభావాన్ని ధీమా మరి తన యొక్క అభిప్రాయాన్ని కూడా సీఎం సురేష్ నాయుడు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తుంటున్నారు. కెమెరామెన్ నర్స్